एनाटमी आफ् एर्थवर्म वानपाम योक्क शरीर निर्माण शास्त्रम एर्थवर्म रेड एंड ब्राउन कलर कलिगिन कुल्लुतुन्न कार्बन कांपौंड्स अधिकंगा उन्न मॉइस्ट सॉइल पै पोरललो निवसिंचे इंटर्स्टीशियल इन्वेर्टिब्रेटा इदी निसहचर जीवी तव्वडं मट्टी तिनडं द्वारा एर्पर्चिन बोरियललो पगटिपूट निवसिस्तुंदी स्टूल डिपॉजिट लैना जर्म एक्सक्रेट्स द्वारा तोटललो वीटी उनिकिनी गुर्तिंचवच्चु दक्षिण भारत देशपु द्राविड ग्रांडियस भारत देशपु अति पोडवैन वानपामु कीटोगास्टर अन्नांडलै अति चिन्न वानपामु मेगास्कोलिडिस आस्ट्रेलियस प्रपंचंलो अति पोडवैन वानपामु बॉडी स्ट्रक्चर शरीर निर्माणम एर्थवर्म देहकुड्यं वेलुपल కణరహితమైన పల్సని అవభాసని పొర శరీరానంతా కప్పుతుంది. దీని క్రింద ఎపిడెర్మిస్ రెండు మజిల్ లేయర్స్ వీటి క్రింద శరీర కుహరోపకళ ఉంటాయి. ఎపిడెర్మిస్ ఒక వరుసలో ఉన్న స్తంభాకార ఉపకళ కణాలతో ఏర్పడుతుంది. ఇందులో సీక్రెటరీ గ్లాండ్ సెల్స్ ఉంటాయి. శరీర కుడ్యానికి ఆహార నాళానికి మధ్య ఉన్న స్థలాన్ని బాడీ క్యావిటీ అంటారు. ఈ విభక్త కుహరం విభాజకాల ద్వారా చిన్న చిన్న గదులుగా విభజించబడి శరీర కుహర ద్రవంతో నిండి ఉంటుంది. శరీర కుహర ద్రవం జలస్థితిక అస్థిపంజరంలాగా మారి గమనానికి తోడ్పడుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ ఆహార నాళం తిన్నగా ఉండే నాళం. ఇది దేహం మొదటి ఖండితం నుండి చివరి ఖండితం వరకు ఉంటుంది. పూర్వ భాగం చివర గల నోరు ఆశయకుహరంలోకి తెరుచుకుంటుంది. ఆశయకుహరం కండరయుతమైన గ్రసనిలోకి తెరుచుకుంటుంది. ఆహారవాహిక పొట్టిగా సన్నగా ఉండే నాళం. ఈ నాళం కండరయుతమైన అంతరజఠరంగా కొనసాగుతుంది. ఇది మైక్రోఫుడ్ గ్రాన్యూల్స్ కుళ్ళిపోయిన ఆకులు మొదలైన వాటిని మెత్తగా గ్రైండ్ చేయడానికి దోహదపడుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ 9th నుంచి 14th సెగ్మెంట్ వరకు విస్తరించి ఉంటుంది. ఎర్త్వామ్ ఆహారంలో కుళ్ళిన ఆకులు మట్టితో కలిసిన ఇతర ఆర్గానిక్ మెటీరియల్స్ జీర్ణాశయ కుడ్యంలో కాల్సిఫెరస్ గ్లాండ్స్ ఉంటాయి. వీటి స్రావం మట్టి యొక్క హ్యూమస్లోని ఫ్యూమిక్ యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తుంది. ఇంటెస్టైన్ 15th ఖండితం నుండి మొదలై లాస్ట్ ఖండితం వరకు ఉంటుంది. ఒక జత కుచర సంకు ఆకార ఆంత్రాంధ నాళాలు 26వ ఖండితంలో పేగు నుంచి ఏర్పడతాయి. పేగు పుష్టకుడ్యం మధ్యస్థంగా లోపలి వైపుకు ఒక ఫోల్డ్ వలె ఏర్పడుతుంది. దీన్ని థైఫోలోసోల్ అంటారు. థైఫోలోసోల్ అబ్జార్ప్షన్ తలాన్ని పెంచుతుంది. ఇది ఫెరిటిమాలో తక్కువగా డెవలప్ చెంది బాడీలోని 26th ఖండితం నుంచి చివరి 24th ఆర్ 25th ఖండితాలు మినహా మిగిలిన అన్ని సిగ్మెంట్స్లో ఉంటుంది. ఆహార నాళం చిన్నని గుండ్రని రంధ్రం ద్వారా తెరుచుకుంటుంది. దీనిని పాయువు అంటారు. వానపాము గ్రహించిన మట్టిలో కార్బన్ మెటీరియల్స్ అధికంగా ఉంటాయి. బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ రక్త ప్రసరణ వ్యవస్థ. ఫెరిటిమా సంవృత రక్త ప్రసరణ వ్యవస్థను ప్రదర్శిస్తుంది. ఈ వ్యవస్థలో బ్లడ్ వెసల్స్ క్యాపిలరీస్ 4 పేర్స్ ఆఫ్ హార్ట్స్ ఉంటాయి. హృదయ పృష్ట ఉదర నాళాలను కలుపుతూ క్లోజ్డ్ బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ కావడం వల్ల బ్లడ్ వెసల్స్ లో ప్రవహిస్తుంది. స్మాల్ బ్లడ్ వెసల్స్ రక్తాన్ని ఇంటెస్టైన్స్ ఉదర నాడీదండం బాడీ క్యావిటీకి సరఫరా చేస్తాయి. 4th, 5th, 6th ఖండితాలలో రక్తగ్రంథులు ఉండవు. రెస్పిరేటరీ సిస్టమ్ శ్వాస వ్యవస్థ. వానపాములలో ప్రత్యేక శ్వాస నిర్మాణాలు లేవు. తేమగా ఉన్న శరీర ఉపరితలం ద్వారా వ్యాపనం వల్ల శ్వాస వాయువుల పరస్పర వినిమయం జరుగుతుంది. ఎక్స్క్రేటరీ సిస్టమ్ విసర్జక వ్యవస్థ. మెలుకలు తిరిగిన నాలికలు వంటి నెఫ్రీడియాస్ ఎక్స్క్రేటరీ ఆర్గాన్స్. ఇవి ఖండిత విన్యాసాన్ని ప్రదర్శిస్తాయి. సెప్టల్ నెఫ్రీడియా విభాజయుత వృక్కాలు. ఇవి ఖండితాంతర విభాజక పటలానికి ఇరువైపులా 15th, 16th సిగ్మెంట్స్ నుంచి చివరి వరకు ఉంటాయి. ఫెరాంగిల్ నెఫ్రీడియా గ్రసని వృక్కాలు. ఇవి
4th, 5th, 6th segments lalo 3 pairs of bunches laga untai. Ivi antram loki terchukuntai. Peritimalo vivida vrukkalu pradhamikanga oke nirmanam kaligi untai. Vrukha mukkalu kaligina vatini vivruta vrukkalu antaru. Vrukha mukkalu leni vatini close nephridia antaru. అంత్య వృక్కాలు ద్రవాభిసరణ క్రమత వాటర్ కన్జర్వేషన్ స్టెబిలిటీలలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎర్త్వామ్స్ను యూరియోటెలిక్ యానిమల్స్ అంటారు, అంటే ప్రధానంగా యూరియాను ఎక్స్క్రేట్ చేస్తాయి. నర్వస్ సిస్టమ్, నాడీ వ్యవస్థ. నాడీ వ్యవస్థ గ్రసని చుట్టూ ఉండే నాడీ వలయం. ద్వంద్వ ఉదర నాడీ దండం ఉంటాయి. నాడీ వలయంలో మస్తిష్క నాడీ సందులు ఇతర నాడుల సెన్సరీ ఇంపల్స్ను బాడీ మజిల్స్ అనుక్రియలను కోఆర్డినేట్ చేస్తాయి. జ్ఞాన వ్యవస్థలో లైట్, టచ్, కెమికల్ స్టిమ్యులేషన్స్ను గ్రహించే గ్రాన్యుల్ సెల్స్ ఉంటాయి. సెన్స్ ఆర్గాన్స్ దేహ పూర్వ ప్రాంతంలో అధికంగా ఉంటాయి.